हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो वच्चेसी तंजावूर स्टाइल फैब्रिक पेंटिंग अयिते चूद्दाम फ्रेंड्स, एला वेयालो मीकु कोन्नि टिप्स कूडा चेप्तानु। स्किप चेयकुंटा वीडियोनि चूडंडि फ्रेंड्स। ई डिजाइन अयिते मीकु चूपिस्तानु नेनु इप्पुडु वेयडमु, एला वेयालो एमेम ऐटम्स कावालो अन्नि चेप्तानु नेनैते। ई वीडियोलोकैते वेल्दाम फ्रेंड्स। नेनैते रेड पीस तीसुकुन्नानु फ्रेंड्स, తీసుకొని ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్నాను, ఇలా డ్రా చేసుకుంటున్నాను। ఇదైతే నేను ట్రేసింగ్ చేసుకుంటున్నాను పెయింటింగ్ కోసమని। కింద ట్రేసింగ్ పేపర్ క్లాత్ పెట్టేసి తర్వాత ట్రేసింగ్ పేపర్ పెట్టేసి తర్వాత నేను ప్రింట్ తీసుకున్నా। ఇదైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్। మామూలుగా అయితే మీకు కిట్ అవుట్ కదులుతో అనుకుంటే మీరు టేప్ స్టిక్ చేసుకోవచ్చు, బట్ నేను ఇలానే పట్టుకొని చేస్తున్నాను ఫ్రెండ్స్। దీన్ని డ్రా చేసుకోవాలి, దీని నుంచి ఇలా ఉంటుంది కదా, ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి। మనం ఇక్కడ నీట్ గా డ్రా చేసుకుంటే కింద కూడా నీట్ గా వస్తుంది ప్రింట్ కూడా। నేను వేసాక మీకు మళ్ళీ చూపిస్తానండి, మొత్తం ఇలాగే వేసుకోవాలి ప్రింట్। మనమైతే ఇప్పుడు ఈ పెయింటింగ్ వేస్తున్నాం ఫ్రెండ్స్, డ్రా చేసుకున్నా నేనైతే, బట్ కావాల్సినవండి 3D కోన్ గోల్డ్ కలర్ వచ్చేసి ఒకటి, గోల్డ్ పెయింట్ నెక్స్ట్ వచ్చి శాప్ గ్రీన్ అండి। నెక్స్ట్ వచ్చి బ్లాక్ కలర్ అక్రిలిక్ కలర్స్ అండి। ఇది వచ్చి వైట్ అండి। ఇక్కడొచ్చేసి నేను 2 బ్రషెస్ అయితే తీసుకున్నానండి, ఒకటి కళ్ళకి ఇట్లా మనకు సన్నగా ఉంటుంది కదా అప్పుడు అవుట్ లైన్ వేయడానికి ఇది తీసుకుంటున్నాను, 0 నెంబర్ అయితే। ఇదైతే 1 or 2 ఏదైనా తీసుకోవచ్చు మీరు, నేనైతే తీసుకున్నాను 1 అయితే। మీకు ఈ బ్రషెస్ అయితే యూజ్ అవుతాయండి, ఇవైతే కావాల్సినాయి ఫ్రెండ్స్। ముందుగా వచ్చి వైట్ కలర్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ముందు వచ్చి బేస్ అంతా వైట్ వేసుకోవాలండి। ఇక్కడైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా, మొత్తం వైట్ ఫిల్ చేసుకోవాలి నీట్గా। ఇలా నేను చూపించినట్టు మొత్తం బేస్ వచ్చేసి వైట్ వేసుకోవాలి, మొత్తం కాదండి ఇక్కడ కొంచెం పార్ట్ వరకు వేసుకోవాలి। ఈ కొంచెం మొదలు పెట్టాలండి ఇక్కడైతే, ఇలా వైట్ మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూడండి। ఇలా వైట్ అంతా వేసుకోవాలి ఇక్కడ, నెక్స్ట్ అంతగా మొత్తం గోల్డ్ వేసుకోవాలండి। మిగతా పార్ట్ అంతా ఉంది కదా, మిగతా పార్ట్ అంతా గోల్డ్ మొత్తం ఫిల్ చేసేసుకోవాలి। కొంచెం స్లోగా వేసుకోండి, ఇక రౌండ్ స్కీమ్ పర్లేదు।
నాకు కొంచెం మిస్టేక్ అయిందండి. నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం రౌండ్ పెద్దగా తీస్తున్నాను ఇక్కడ, జస్ట్ కొంచెం పక్కకు బ్రష్ అంటుందండి. నేను వీడియో షూట్ చేసుకుంటూ పెయింట్ వేస్తున్నానండి, అందుకే నాకు ఇలా పక్కకు పోయింది. అలాగే మొత్తం అండి, ఇక్కడ కూడా మొత్తం గోల్డ్ ఫిల్ చేసుకోవాలి. ఇట్లా చిన్న వాటికైతే కొంచెం జాగ్రత్తగా వేయండి ఫ్రెండ్స్, ఇలా మళ్ళీ పక్కకి వెళ్తే సెట్ చేసుకోరాదు. ఇక్కడైతే స్లోగా, మీకు ఇది కొంచెం పెద్దగా అనిపిస్తే బ్రష్ నేను చెప్పాను కదండి, జీరో నెంబర్, అలా తీసుకొని దాంతో కూడా వేసుకోవచ్చు. మీరైతే ఇలా స్లోగా వేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా అంతే అండి, అన్ని రౌండ్ ఇలా వేసేసుకోవాలి, మొత్తం ఫిల్ చేసుకోవాలి రౌండ్. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మీకు కొంచెం ఇలా విడివిడిగా అనిపించి జస్ట్ ఒక డ్రాప్ వాటర్ వేసేయండి, వేసి మళ్ళీ ఇలా రౌండ్ తిప్పేసేయండి. చాలా కాదండి, జస్ట్ వేసి వేయనట్టు వేయాలి. చూడండి తడి చేశాను, చూడండి కొంచెం అలా అలా ఎట్లా చేస్తే ఏంటంటే మనకు ఇట్లా నీట్గా వస్తుంది, కొంచెం పగులు పగులు రాదన్నమాట, హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది బ్రష్ మనకి. చూసారు కదా, ఇలా ఇలా మిస్టేక్ అయినా మనం కవర్ చేసుకోవచ్చు చిన్నగా, తర్వాత మనం వచ్చేసి ఇది కొంచెం పెద్దగా పెట్టుకొని లేకుండా మరి ఇది కొంచెం పెద్దగా సెట్ చేసుకోవచ్చు, మరేం పర్వాలేదు. ఇక్కడ కొంచెం సన్నగా ఉంటాయి కదండి, ఇక్కడ కొంచెం స్లోగా వేయాల్సి ఉంటుంది మనమైతే. మీకు వీలైతే ఇట్లా మన ట్రేసింగ్ పేపర్లు వైట్ తీసుకోవడం బెటర్ అండి, మీకు కనిపించాలని అయితే నేను చూపిస్తున్నాను. డార్క్ కలర్ అయితే మీకు బాగా కనిపిస్తుంది కదా పెయింటింగ్ కానీ, మామూలుగా అయితే లైట్ కలర్ అయితే మీకు ఏంటంటే మీకు అంటే వేసేటప్పుడు కనిపిస్తుంది బట్ మీకు ఇట్లా అచ్చులా కనిపిస్తుంది అనమాట, ఏదైనా మిస్టేక్ అయినా కూడా పక్కన ప్రింట్ మిస్ప్రింట్ అయినా కూడా. నేను వీడియో షూట్ చేస్తున్నాను అనేసి డార్క్ కలర్ తీసుకున్నాను, ప్రింట్ కూడా నీట్గా కనిపిస్తుంది అనేసి. చూడండి నెక్స్ట్ వచ్చి ఇది వేస్తున్నాను నేనైతే. ఇది కూడా మొత్తం గోల్డ్ ఫిల్ చేయాలి. ఇట్లా ఒకటే లెవెల్ వేసుకోండి ఫ్రెండ్స్, చూడ్డానికి కూడా బాగుంటుంది. దీంట్లో మీడియం అని మిక్స్ చేస్తారు ఫ్రెండ్స్, అది కొంచెం మిక్స్ చేసుకోండి. కొత్త బాటిల్కి అయితే అవసరం లేదండి, కొంచెం మనం ఒక్కదానికి దేనికన్నా వాడాక మనకి ఏంటంటే గాలి పోయి పెయింట్ గట్టిగా అయిపోతుంది అనమాట, గట్టిగా అయిపోయే వరకు హ్యాండ్ ఫ్రీ అవ్వదు. అలాంటప్పుడు మీడియం మనకు ఒక 2 డ్రాప్స్ అలా వేసుకున్నాం అనుకోండి, బ్రష్ ఫ్రీ అయిపోతుంది, హ్యాండ్ కూడా ఫ్రీ ఉంటుంది, ఇలా బాగా వేసుకోవచ్చు. ఒకవేళ అంత లేదు అనుకుంటే ఇది వేసుకొని 1 or 2 డ్రాప్స్ ఇట్లా వాటర్ ఇట్లా స్ప్రెడ్ చేసేస్తే మీకు ఈక్వల్ వచ్చేస్తుంది. అలా చాలా తీసుకోకూడదు వాటర్, కొంచెమే తీసుకోవాలి, కొంచెం తీసుకుంటూ నెమ్మదిగా వేసుకోవాలి జాగ్రత్తగా. ఇలానే మొత్తం గోల్డ్ వేసినాక చూపిస్తాను. మొత్తం గోల్డ్ వేసాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి లుక్ అయితే వచ్చేసింది మనకు, చాలా బాగా వచ్చింది కదా. బయట మనం వేయించుకుంటే చాలా కాస్ట్ అండి ఇవి అయితే, ఒక పీస్ తీసుకొని మనం ఇలా గోల్డ్ పెయింట్ ఇలా 4 పెయింట్స్ తీసుకుని 100 రూపీస్ లోపలే అయిపోతాయి మీకు. చూడండి చాలా బాగా వచ్చింది కదా, మిగతా చూద్దామండి ఎలా ఇద్దామో.
नेक्स्ट वच्चेसी आउट्लाइन सैप ग्रीन वेयाल फ्रेंड्स इकड़ुंदी कदा आउट्लाइन कास्त नेम्मदिगा वेसुकोवाली నేనైతే ఆ బ్రష్తోనే వేస్తున్నానండి, 1 నెంబర్తోనే వేస్తున్నాను. మీకు ఇది కొంచెం కష్టం అనిపిస్తే 0 నెంబర్ తీసుకొని వేసుకోవచ్చు. కొంచెం సన్నగా ఉంటుందండి మీకు, కొంచెం బిగినర్స్ అయితే కొంచెం బాగుంటుంది, మీకు వేయడానికి ప్రాబ్లం ఉండదు. ఇది మొత్తం ఇలా వేసారు కదా, ఇది కొంచెమే వేసుకోవాలండి. శాప్ గ్రీన్ వచ్చేసి మనము నెక్స్ట్ వచ్చి బ్లాక్ వేసుకుందాము. ఐస్ అండి, కొంచెం స్లోగా వేయాలి. ఇది బ్రష్ నెంబర్ మార్వాలండి, 0 నెంబర్ పెట్టుకోవాలి, పెట్టేసుకొని మార్చుకోవాలి. తర్వాత వచ్చి ఇక్కడ కూడా అవుట్లైన్ వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా వేసుకోవాలి. ఇక్కడ కూడా వేయాలి. మొత్తం అయితే ఇలా బ్లాక్ ఫినిష్ చేసామండి, చూసారు కదా. నెక్స్ట్ వచ్చి మనం 3D కొంతోని అవుట్లైన్ వేసుకోవాలండి. అవుట్లైన్ వేసుకొని కుందాన్ని స్టిక్ చేసుకుంటే ఇలా మొత్తం 3D అవుట్లైన్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక డ్రై అయిపోయాక మీకు బాగుంటుందండి లుక్ ఇచ్చి వచ్చేసి. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి, నేనైతే గోల్డ్ తీసుకున్నాను. మీకు వేరే ఆప్షన్ ఏమైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు.
ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. మనమైతే ఇలా డాట్స్ పెట్టాలండి కోన్తోని. డాట్స్ పెట్టేసి ఇప్పుడు లావం ఇలా వస్తుంది కదా, ఇట్లా కుందనైతే స్టిక్ చేయాలి. ఇలా అన్నీ ఇలా స్టిక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు. మొత్తం పెట్టాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మనకు నచ్చిన కుందన్స్ నచ్చినవి అయితే అన్నీ పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటాయి మీ శారీ కాంబినేషన్ బట్టి మీరు కుందన్స్ సెట్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ కూడా అంతే అండి, మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఫర్దర్గా పెయింటింగ్ వీడియోస్ కూడా కొన్ని వస్తాయండి. ఇవి వచ్చి రెండు హ్యాండ్స్ అండి, రెండు హ్యాండ్స్కి అయితే వేశాను నేను. బ్యాక్ కూడా వేసుకుంటున్నాను, సేమ్ బ్యాక్ కూడా ఇలాగే అండి. మనం ఇలాగే ఫ్రాక్స్కి వేసుకోవచ్చు, లెహెంగాస్కి వేసుకోవచ్చు, ఇలా మనం నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మనకు నచ్చిన కుందన్స్ నచ్చినవి అయితే అన్నీ పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటాయి మీ శారీ కాంబినేషన్ బట్టి మీరు కుందన్స్ సెట్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ కూడా అంతే అండి, మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఫర్దర్గా పెయింటింగ్ వీడియోస్ కూడా కొన్ని వస్తాయండి. ఇవి వచ్చి రెండు హ్యాండ్స్ అండి, రెండు హ్యాండ్స్కి అయితే వేశాను నేను. బ్యాక్ కూడా వేసుకుంటున్నాను, సేమ్ బ్యాక్ కూడా ఇలాగే అండి. మనం ఇలాగే ఫ్రాక్స్కి వేసుకోవచ్చు, లెహెంగాస్కి వేసుకోవచ్చు, ఇలా మనం నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. చూసాం కదా, ఇంకో హ్యాండ్కి వచ్చి రివర్స్లో పెట్టుకోవాలి మనం. లేకపోతే ఏంటంటే రెండు ఒకవైపు వస్తాయి ఇవి అయితే. చూడండి, నేనైతే ఇలా దాన్ని మనం ప్రింట్ వేసేటప్పుడు దాన్ని రివర్స్ పెట్టాను. అదే పేపర్ని రివర్స్ తీసుకొని పెట్టాలన్నమాట. ఇట్లా మనకు హ్యాండ్స్ ఏంటంటే అపోజిట్ వస్తాయి కదా, అప్పుడు మనకు వచ్చేసి నీట్గా వస్తుంది. ఒకవైపు కంటే రెండు వైపులో వస్తుంది. చూడండి, ఇది ఇటువైపు వచ్చింది, ఇది వైపు వచ్చింది. ఇలా అయితే చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్.